నీకు బుద్ధి ఉందా? లేదు. నీ దగ్గర ఉంటే ఒక అరకే చెప్పావు. ఇందుకే నిన్ను ఏవి రావు అని. నా పేరు పెట్టి పిలవద్దా? నీకు 100 సార్లు చెప్పాను. నా కారు డ్రైవ్ చేద్దా నీకు 1000 సార్లు చెప్పాను. నీకేమైనా నాకెంత బ్యాడ్ నేమ్? వాండర్ వాండర్ లాగుండు, డ్రైవర్ లా బిహేవ్ చేయకు. నిన్ను లేట్ గా ఎవడమన్నాడా? ఏ వచ్చే వరకు వెయిట్ చేయలేవా? నీకోసం వెయిట్ చేయలేదా? నిన్ను ఎప్పుడైనా నేను అడిగానా? ఒరాయ్, నేను నీకు జీతం ఇస్తున్నాను. నేను తీసుకుంటున్నాను, అందుకు నేనే డ్రైవ్ చేయాలి. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశాను? అంత రివర్స్ గేర్ లో వస్తున్నాను. ఏంటి కారు చొట్టబడింది? వాడెవడో సైకిల్ తో కొట్టాడు. అందుకే గుర్రం పని గాడిద, గాడిద పని గుర్రం చేయకూడదు అనేది. అంటే నేను గాడిదనా? నేను గుర్రానని చెప్తున్నాను, నువ్వేంటో నాకు తెలియదు. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఒకసారి లోపలికి రా. బట్టలు తక్కువ వేసుకుంటే ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇస్తారని ఎవరన్నా చెప్పారా? లేదు సార్. మరి లేకపోతే ఏంటా ప్రదర్శన? మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఒళ్ళు దాచుకోకూడదని మా మమ్మీ చెప్పింది. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? ఫ్రీనే, అలా సరదాగా బయటికి వెళ్దామా? నేను అడుగుతున్నది నీ ప్రోగ్రామ్ గురించి కాదు, నా ప్రోగ్రామ్ గురించి. మీరేం చెప్తే అదే. ముందు డిక్టేషన్ తీసుకో. ద మున్సిపల్ కార్పొరేషన్ వంగింది చాలు, కూర్చుని రాయ్. ఇదిగో నువ్వు నుంచుని ఆడు తిరిగి రాయ్. ద మున్సిపల్ కార్పొరేషన్ ఇదిగో నువ్వు ఇటు తిరుగు, నేనే అటు తిరిగి చెప్తా. రాసావా? రాశాను సార్. ఏం రాసావు సార్? చదువు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, ప్రేమతో నీ గంగోత్రి. ఓ ఐ సి. రే తోక, తాజ్ లో సూట్ బుక్ చేయమంటారా? ఒకసారి వెళ్ళి నా ఆల్బమ్ తెచ్చి చూపించు. ఆల్బమా? ఆల్బమ్ చూపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. చెప్పింది చెయ్, నీ కర్మ. నిజం. ఇట్స్ లై. నో నోర్ మోయ్. నమ్మను. నమ్మి తీరాలి. ఎలా హత్య వెళ్ళిపోతుందో చూసావా? చాలే, నువ్వు జిఎంకి చెప్పి కొత్త పిఏ కావాలని పేపర్లో యాడ్ ఇమ్మను. ఎందుకు దిక్మల్ ఆల్బమ్ చూపించడానికా? నువ్వెక్కువ మాట్లాడేవంటే కొత్త పిఏతో పాటు కొత్త డ్రైవర్ కూడా కావాలొస్తుంది పేపర్లో యాడ్. అంతకు తగ్గించావు అన్నమాట. ఓకే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కోకోకోలా బిజినెస్. అది కాదు. ఓ, ఇదా ఉప్మా తింటున్నాను. దిస్ ఇస్ టూ మచ్. అవును, ఉప్మాలో ఉప్పు టూ మచ్ గా ఉంది. ఈ నెల కన్నారని మీరు? నేను ఎక్కడ కనిసొచ్చాను? సిసేరియన్ చేసి నెల ముందే బయటికి తీసేశారు. అమ్మగారు అడిగేది ఆల్బమ్ గురించి. పిఏకి ఎందుకు చూపించావు అది? లేకపోతే అది నా మీద బయట వేయాలని చూస్తుంది. బాసుల మీద బయట వేసే రైట్ పిఏలకి ఉందిరా? ఆ రోజుల్లో నేను కూడా నీ నాన్న దగ్గర పిఏగా పనిచేస్తూ బయట వేసాగా పట్టి ఈ రోజు నేను నీకు మమ్మీ అయ్యాను. ఈ రోజేంటి? నన్ను కన్న రోజే అయ్యావు. ఇంత కారంగా ఉంది. చమక్కమండి, కావాలని వేసా. అంటే ఏంటని ఉద్దేశం? ఇలా ఉప్పు కారం ఎక్కువ వేస్తే చచ్చినట్టు తింటాడా? ఇక లాభం లేదు అబ్బాయి గారు. వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పని మనిషిగా పెట్ట. పెళ్లి చేసుకోవడానికేగా? కాదు, వంట చేసి పెట్టడానికి. అంతేగాని వెడ్డింగ్ మాత్రం చేసుకోవు. ఒరే ఒరే బుజ్జి, నీ వయసు వాళ్ళంతా వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే, నా వయసు వాళ్ళంతా గ్రాండ్ సన్స్ తో ఆడుకుంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? పెళ్లి గురించి మీకున్న ధ్యాస ఈయనకి లేదండి. ఆఫీస్ లోనే కాదు, ఇంట్లో కూడా నాకు పీస్ లేదు. మిమ్మల్ని పీస్ పీస్ ఇవాళ మన నైట్ లొకేషన్ ఇదే. ఈ లేడీస్ హాస్టల్ ఏం దొరుకుతుంది గురు? రిబ్బల్ని సారాలు తప్ప. నేను చెప్పానా మనల్ని దొంగలు అనుకుంటాడని? దొంగలు ఎందుకు అనుకుంటాం బాబు? మాకు మాత్రం తెలదేటి కుర్రోళ్ళు లేడీస్ హాస్టల్ ఈ టైంకి ఎందుకు వస్తారో మాకు బాగా తెలుసు. మేము ఎందుకు వచ్చామో చెప్పు. 101 లో లీలారాణి కోసం, 109 లో పద్మ కోసం వచ్చుంటాం. కరెక్ట్ గా చెప్పేసాను. పద్మ, పద్మ ఏం చేస్తుంది ఇప్పుడు దాకా? క్యాలిడర్ లో వెయిట్ చేసి ఇప్పుడే లోపలికి వెళ్ళింది. లీలారాణి ఉందని చెప్తాం కదండి. నువ్వు కొంచెం కోఆపరేషన్ చేయాలి. ఫుల్ కోఆపరేషన్ చేస్తాం. చిరకొంద పడి చేయండి. అలాగే. ఆఫ్టర్ ఆల్ 100-200 అంటే చీప్ గా. ఇదిగో తీసుకో. బాబా 500. నా బాబు నా బాబే, నువ్వు రోజు వచ్చి ఫుల్ కోఆపరేషన్ చేస్తాను. వచ్చేస్తాను. పర్సు పర్సు ఇది. Yeah.
మధ్యలో ఆకలిస్తే తినొచ్చని. అది బ్రెడ్ కాదురా. ఓ అయ్యా, ఏంటి అలా చూస్తున్నావు? గేదెలా ఉంది, ఇది స్టూడెంటా? వాడనే ఉంటది కానీ. చూసావా గురు, దీని పెర్సనాలిటీకి నాకు కావాల్సి వచ్చాడట. రేపు అమ్మల గారికి ఫోన్ చేసి చెప్తాం కానీ. అదెందుకురా? బాగుంటే ఇంట్లో వాడుకోవచ్చు, లేకపోతే ఆపరేటర్ అమ్ముకోవచ్చు. అమ్మాయికి ర్యాంక్ గ్యారంటీ. మంచం ఇచ్చుండ్రు. చూడరా ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది పెళ్లి చూపులు కాదు పద. ఉండు, ఏమని చూసి కొద్ది చూడాలనిపిస్తుందిరా. మనం ఇప్పుడు ఎవరన్నా చూశారనుకో మన అంతు చూస్తారు. ఏంటో వెతుకుతున్నావు? పరుచు పడిపోయిందండి. అయ్యయ్యో, దాని వాటికంగానే మీ లోపల పని బాగా జరిగిందండి. మీ దైవాలు బ్రహ్మాండంగా పూర్తయింది. రేపు వచ్చాడు బాబు, మర్చిపోకుండా ఫుల్ కోపరించాలి. గుడ్ నైట్. అబ్బో, ఈ దేవత బాయ్ ఫ్రెండ్స్ ను హోల్సేల్ గా మెయింటైన్ చేస్తుంది. ఆహా, అదిరింది. అవును, అదిరింది. ఓహో, సూపర్. అవును, సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం గురు? పట్టికలు చమలాలు కమ్మేద్దామా? నా లవర్ నమ్మేస్తావా? లవరా? లవర్ ఎవరు గురు? అదేరా, నిన్న రాత్రి లేడీస్ హాస్టల్ లో చూసిన నా ఐశ్వర్య రాయి. ఏంటా రాయి, అంత బాగా నచ్చేసిందా నీకు? నచ్చటంలో అలా ఇలా కాదు, కిలోమీటర్ అంత నచ్చేసింది. అదిగో, నా డ్రీమ్ గర్ల్ నా కోసం హాస్టల్ నుంచి లేచిపోయి వచ్చేస్తుంది. ఏంట్రా, మంచి రొమాన్స్ లో ఉండగా డిస్టర్బ్ చేస్తావు? నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవడం బెటర్. ఇప్పుడే కదా ప్రేమించాను, అప్పుడే మర్చిపోమంటావేంటి? నా మనసంతా ఆ అమ్మాయి పోస్టులతో నిండిపోయింది. అయితే ఓ పని చేయి. ఏంటి? ఓ బతుకున్న మేకను మింగే, కడుపులో ఉన్న పోస్టులు అని ఆ మేక తినేద్ది. జోక అనుకున్నాను. ఇదేంటో తెలుసా? ఆ పిల్ల రాసుకున్న డైరీ. లాకర్ నెంబర్లు ఏమైనా ఉన్నాయో రాత్రి నొక్కేశాను, కానీ ఇందులో తన కాబోయే భర్త ఎలా ఉండాలో రాసుకుంది. ఏం రాసింది? నా కాబోయే మొగుడు పెద్ద అందగాడై ఉండక్కర్లేదు. నా గురించి రాసింది? ఎప్పుడు చూసుంటది. కులం మతం ఏదైనా పర్వాలేదు. వెరీ గుడ్. అవేంటో మనకు తెలియదు కదా. అసలు పాయింట్ ఇక్కడ ఉంది, నా కాబోయే భర్త వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఉంటాం. ఎలా ఉంటావు? పొట్టగోతే కత్తులు బ్లేడ్లు తప్ప అక్షరం ముక్కలేదు. హోరి నా ఎల్బోర్డ్. ఇప్పుడు నువ్వు పోలీసు నెల గుర్తుపడతావు? కాకి డ్రెస్ వేసుకుంటే. మరి లాయర్ని? నల్ల కోట్ వేసుకుంటే. మరి డాక్టర్ని, నర్సుల్ని? తెల్ల డ్రెస్ వేసుకుంటే. అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా డ్రెస్ ఉంటుంది. ఏంట్రా అంతా చీర కట్టిన చెక్కిలని చూసినట్టు ఇంతగా నన్నే చూస్తున్నారు? ఇంత పెద్ద సిటీలో వెల్ ఎడ్యుకేటెడ్ ఎవడం లేడు, నువ్వు ఒక్కడే అన్నావు, అందుకే తెగ చూసేస్తున్నారు. అయితే గ్యారంటీ మనం పడిపోద్దు అనమాట. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హాస్టల్ కి. అక్కడే ఉంది, మొత్తం కొట్టుకొచ్చేసాం కదా. కొట్టుకొచ్చి తిరిగి ఇచ్చేటానికి. తిరిగి ఇచ్చేస్తావా? ఇది అన్యాయం. నా ప్రేమకు న్యాయం జరగాలంటే ఇదేం న్యాయం? సైలెన్స్. మాట్లాడుకోవడం ఆఫ్ చేసి ఎవరెవరు ఏమేమి వస్తువులు పోయి చెప్పండి, నోట్ చేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తా. రెండు గాజులు, రెండు దిద్దులు పోయాయి మేడం. రెండు గాజులు పోయాయి మేడం. నాది వాచ్ పోయింది మేడం. నా పర్సు కూడా పోయింది మేడం, నిన్న నెల జీతం తీసుకున్నాను. ఒక నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూ దొంగలు పడకుండా కాపాడేసింది పోయి సిగ్గు లేకుండా పరిచిపోయిందని చెప్తావా? ఇదిగో నీ పర్సు. పర్సు బాబు, ఎవరు నువ్వు? వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అవును, ఈ పర్సు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేస్తే వచ్చింది. కరెక్ట్. రాత్రి మీద దొంగతనం చేయడానికి వచ్చాడు. మేము దొంగతనానికి రావటం ఏంటో పిచ్చన వాచ్మెన్. ఈ హాస్టల్ పడ్డ దొంగలు రాత్రి మా ఇంటికి వచ్చి దొంగతనం చేయబోతుంటే వాళ్ళని పట్టుకుని నాలుగు పీకి వాళ్ళు ఇక్కడ కొట్టుకొచ్చినాయని మేము పట్టుకొచ్చాం. పట్టుకొచ్చాం. ఏవి ఎక్కడున్నా? ఎవరైనా తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. దేనికండి?
చాలా మంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, సామాన్లు పోయాయని చాలా ఫీల్ అయ్యారు. అవును, ఈ డ్రెస్ ఏంటి? బెల్లెడ్ కట్టడం కదా. ఓ, కాన్వకేషన్ నుంచి వస్తున్నారా? అవునండి. మీరు చాలా గ్రేట్ అండి. దేనికండి? కాన్వకేషన్ అవగానే డ్రెస్ తీసి అవతల పారేస్తారు, కానీ మీరు ఆ డ్రెస్ ని గౌరవించి అలాగే వచ్చేసారు. నేను ఎప్పుడు అంతేనండి. అవును, నువ్వు రాత్రి సెకండ్ సెషన్ లో చూసి వస్తే నేను టైం అడిగాను. నాకు వాచ్ ఎక్కడది? అదేగా చెప్పావు. మీది ఏ యూనివర్సిటీ అండి? అది నేను అవును. ఇవి నా సామాన్లు, ఇవి అమ్మాయి సామాన్లు అని మీకు ఎలా తెలుసు? మాకెందుకు తెలియదు. రాత్రి దొంగలు పెట్టుకుంటున్నప్పుడు ఎవరెవరి దగ్గర ఏమేమి కొట్టారు వివరంగా చెప్పారులేండి. థ్యాంక్స్ అండి. దేనికండి? మా వాణ్ణి వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ లో చూసారు కదండి. అవును, రాత్రి మీరిద్దరు నాకు 500 ఇచ్చి 101 నంబర్ రూమ్ లో ఒకడు, 109 నంబర్ రూమ్ లో ఒకడు వెళ్ళారు కదా. వాకు బాబు, వీడి సంగతి నేను చూస్తాను. అది కాదు మేడం, ఇళ్ళ రాత్రి మా రాష్ట్రకు దొంగతనాలకు వచ్చి ఎంతో శ్రమ పడి నిజాయితీగా మన సామాన్లు మనకు తీసుకొచ్చేస్తే వీళ్ళు దొంగలు అంటావా? న్యాయానికి రోజులు లేవు మేడం. సారీ బాబు, ఇక మీరు వెళ్ళండి. ఉంటానండి. నేను కూడా ఉంటానండి. ఏంటి అందరూ ఫ్రెష్ గా తలలు దూకుంటూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఈ రోజు కొత్త పియ్యే వస్తుంది గురు. ఓహో, అదా కదా. చూడండి, ఆ వచ్చే ఆవిడ మన బాసు కాబోయే భార్య. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా మీ పనులు మీరు చేసుకోండి, లేదంటే ఊడతాయి ఉద్యోగాలు. మీరా బాస్ ఎవరండి? మేము అంత చండాలంగా కనిపిస్తున్నావా? ఆయన లోపల ఉన్నాడు అన్నట్టు మీరు వచ్చిన పిఏ పోస్ట్ కోసమేనా? అవునండి. రండి 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 రండి. రే, మీరంతా ఎక్కడైనా పాదయాత్రగా పడే. ఈవిడ కన్యాకుమారి కాదు, కళ్యాణ తాంబూలమే. పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ పిఏ ఉద్యోగం లేదు. ఇంతకీ నువ్వెవరు? బయట కారు చూసావా? చూసా. దాని డ్రైవర్ ని. కార్ లో గుడ్డుందా? ఉంది, వెళ్ళి తుడుచుకో. ఏమిటి వింత, ఎందుకి పులకింత? మే ఐ కమిన్ సార్? కమిన్ 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 కమిన్. ఇదిగో, పెళ్ళైన వాళ్ళకి పిఏ పోస్ట్ ఎవరంటే వినకుండా లోపలికి వచ్చేస్తావే. మిస్టర్ తోక ఆంజనేయులు, ప్లీజ్ గెట్ అవుట్. అది కాదు, ఈ అమ్మాయికి పెళ్ళి. నోరు మూసుకుని పో. తారీఖుతో కదా అప్పుడు చెప్పు. మీ పేరు? ప్రభావతి అండి. ఓఎస్ఎస్ ప్రభావతి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆర్మీలో చీఫ్ గా పనిచేస్తుంటారు. మరి మీకెందుకు చీఫ్ ఉద్యోగాలు? సంవత్సరంలో 4 రోజులే వస్తారు, మిగిలిన టైంలో నాకు బోర్ కొడుతుంది, ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇలా. గుడ్, మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఒంటరితనం చాలా బాధాకరమైంది, అది నాకు అనుభవమే. అంటే మీకు భార్య లేదు? పెళ్లి కాలేదా? అంటే ఓకే ప్రభావతి గారు, మీరు రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. దూద్ మీన్స్ మిల్క్. సూరజ్, బయట టాయిలెట్ బోర్డ్ ఏంటి నాన్న? సెల్లార్ రూమ్ ఖాళీగా ఉంది కదమ్మా, ఇందాక ఓనర్ అద్దెట్టు కలటానికి వచ్చి ఆ బోర్డ్ ఎట్టి వెళ్ళాడు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఉద్యోగం దొరికింది నాన్న. వెరీ గుడ్. 10,000 జీతం పోనీలే, నన్ను నా పిల్లల్ని పోషించడానికి నీకు దారి దొరికింది. అక్క, అలా మాట్లాడద్దా నాన్న? ఇదేమిటే, నువ్వు తీసేసిన మంగళసూత్రం ఆఫీస్కి వెళ్తూ వేసుకెళ్లాను. ఎందుకు? పెళ్లి కాలేదని తెలిస్తే బాస్ నుంచి బాయ్ దాకా అందరూ ట్రై చేసేవాళ్లే. ఇది వేసుకెళ్లి పెళ్ళయిందని బిల్డప్ ఇచ్చాను, అంతా నమ్మేసి.